हाय व्यूअर्स, वेलकम टू अक्षरमेश टीवी। नेटी वार्तलकु स्वागतम। मुंदुगा अक्षरमेश प्रेक्षकुलकु दीपावली शुभाकांक्षलु। अक्षरमेश प्रेक्षकुलकु दीपावली शुभाकांक्षलतो पाटु ओक प्रत्येक कथनम्। अदेंटंटे असलु दीपावलीकि मनं मुख्यंगा चेसेदि बाणसंचा काल्चडं। ई बाणसंचा अनेदि मन भारतदेशानिकि एप्पुडु वच्चिंदि? दीपावली अंटे नरकासुरुनि सत्यभामा वधिंचिन तर्वात ప్రజలు ఆనందోత్సాహాలతో దీపాలు వెలిగించారని, అలాగే రామునికి పట్టాభిషేకం జరిగిన తర్వాత కూడా ప్రజలు ఆనందోత్సాహాలతో దీపాలు వెలిగించారని మన పురాణాలు చెబుతున్నాయి। అయితే వివిధ కారణాలతో మనం దీపాలు జరుపుకుంటాం, కానీ ఈ బాణసంచ కాల్చడం అనేది పురాణాల్లో ఎక్కడా లేదు। కానీ 1400 సంవత్సరం తర్వాత ఈ బాణసంచ అనేది మన భారతదేశంలోకి ప్రవేశించింది। అప్పటి నుంచే దీపాలతో పాటు బాణసంచాని పేల్చడం మనకి అలవాటుగా మారింది। కానీ బాణసంచ అనేది కాలుష్యాన్ని ఏర్పాటు చేస్తుందని విషయం అందరికీ తెలుసు। ఈ కరోనా సమయంలో కాలుష్యరహితంగా అందరూ దీపావళి జరుపుకుంటున్నారని ఆశిస్తుంది అక్షరమేష్ టీవీ। బాణసంచ మొట్టమొదటిగా కలకత్తాలో తయారైంది 1400 సంవత్సరంలో। కానీ ఇప్పుడు బాణసంచ తయారీ అంటే ఒక స్థలం, ఒక ప్లేస్ కంపల్సరీగా గుర్తొస్తుంది। ఏంటది? శివకాశి। అవును, మొట్టమొదటిగా కలకత్తాలో ఈ బాణసంచ తయారీ ప్రారంభమైన ఇప్పుడు శివకాశిలో ఎక్కువగా ఈ బాణసంచ తయారీ కేంద్రాలు ఉన్నాయి। ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దీపావళి వేడుకలను సైనికులతో జరుపుకున్నారు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ। వివరాలకు వెళ్తే దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు। ఈ పండుగ ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకురావాలని ఆకాంక్షించారు। ఇక ఈసారి రాజస్థాన్లోని జైసల్మేర్లో సైనికులతో కలిసి మోదీ దీపావళి వేడుకలను జరుపుకున్నారు। ఈ కార్యక్రమంలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, సైన్యాధిపతి నరేన్ పాల్గొన్నారు। ఏటా ప్రధాని ఇలా సైనికులతో దీపావళి పండుగను జరుపుకున్న విషయం అందరికీ తెలిసిందే। చిన్నారులే దేశానికి వెలకట్టలేని ఆస్తి అని ఏపీ సీఎం వైఎస్ జగన్ కొనియాడారు। బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని వైఎస్ జగన్ ఈ విధంగా స్పందించారు। తల్లిదండ్రుల ఆశలకు ప్రతిరూపాలు వారు, ఆ చిన్నారులకు మనం ఇవ్వగలిగే గొప్ప బహుమతి చదువొక్కటే। అందుకే చిన్నారుల భవిష్యత్తును ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంది। రేపటి నవ సమాజ నిర్ణేతలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు అని పేర్కొన్నారు సీఎం జగన్. ప్రకాశం జిల్లాలో గిరిజనుల విద్యావ్యాప్తిని పెంపొందించేందుకు కొత్తగా 3 గురుకుల పాఠశాలను ప్రారంభిస్తున్నట్టు గిరిజన సంక్షేమ శాఖ అధికారి లలిత్ బాయ్ తెలిపారు। వివరాల్లోకి వెళ్తే పట్టణంలోని గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ భవనాన్ని ఆమె పరిశీలించారు। మార్కాపురం, ఎర్రగొండపాలెం, చీరాలలో గురుకుల విద్యాలయాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు। ఈ నెల 16 నుంచి అన్ని రెసిడెన్సీ విద్యాలయాలు ప్రారంభమవుతాయని తెలిపారు। ఒంగోలులో ఉపాధి సంబంధించిన కోర్సులకు యువతి యువకులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు విద్యా నైపుణ్య శాఖ అధికారి లోకనాథం తెలిపారు। వివరాల్లోకి వెళ్తే ఉపాధి సంబంధిత కోర్సులకు సంబంధించి యువతి యువకులకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా నైపుణ్య అధికారి ఆర్ లోకనాథం తెలిపారు। ఎంఎస్ ఆఫీస్, డిజిటల్ మార్కెటింగ్, ఆండ్రాయిడ్, క్లౌడ్ కంప్యూటింగ్ తదితర కోర్సుల్లో అర్హతను బట్టి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు। ఈ నెల 23వ తారీఖులోగా పేర్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు। వివరాలకు 8639015530, మళ్ళా చెప్తున్నాం 8639015530 నంబర్లో సంప్రదించాలన్నారు। రెండో విడత తెలుగు గంగను విడుదల చేసి రైతులను ఆదుకోవాలని తెలుగు గంగ ఎస్సీని కోరిన బీజేపీ జిల్లా అధ్యక్షులు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి। వివరాల్లోకి వెళితే నంద్యాల తెలుగు గంగ పరిధిలో అతివృష్టితో, అంటే వరదల కారణంగా చాలా వరకు రైతులు పంటను కోల్పోవాల్సి వచ్చింది। అందుకు గాను రెండవ పంటకు నీరు విడుదల చేస్తే రైతులకు మేలు జరుగుతుందని వివరంగా తెలపడం జరిగింది। రెండో విడత వ్యవసాయానికి నీరు ఇవ్వాల్సిందిగా తెలుగు గంగ ఎస్సీ గారిని కలిసిన బీజేపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి గారు, భూమా రాజశేఖర రెడ్డి గారు, నాగిరెడ్డి గారు, కొండారెడ్డి గారు మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు కోరారు। తెలుగు గంగ ప్రాజెక్ట్ ఎస్సీ గారిని కలవడానికి వచ్చాము ఇక్కడికి, ఎందుకంటే మొన్న రేపు వచ్చే ఎండకారికి నీళ్ళు ఇవ్వమని చెప్పేసి మొన్న కలెక్టర్ గారు మీడియాకు చెప్పారు। మొన్ననే అతివృష్టి వల్ల రైతులు పంటలంతా నష్టపోయారు, నష్టపరిహారం కూడా సరిగ్గా ఇవ్వలేదు, దాంతో పెట్టుకున్న పెట్టుబడి మొత్తము తిరిగి రావట్లేదు। ఎండకారు కన్నా నీళ్ళిస్తే ఆ నష్టాన్ని బూడ్చుకోవడానికి అవకాశం ఉంటుంది, లేదంటే రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి పరిస్థితి ప్రభుత్వం కల్పించినట్టు అవుతుంది। దయచేసి మేము వైఎస్ఆర్సీ ప్రభుత్వం జగన్ గారిని కోరుకుంటున్నాము, రైతుల ఆత్మహత్యను ప్రోత్సహించొద్దు, ఎండకారికి నీళ్ళిస్తే నంద్యాల పరిసర ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క రైతు రెండో పంట వేసుకొని తన నష్టాలను బూడ్చుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున అతన్ని కోరుకుంటున్నాము। ఖచ్చితంగా రేపు ఈ ఎండగారికిన నీళ్లు ఇవ్వలేని పక్షంలో భారతీయ జనతా పార్టీ రైతుల చేత ఒక పెద్ద ఉద్యమం చేపిస్తుంది। రేపొద్దున జరిగే పరిణామాలన్నిటికీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే,
లేదంటే శ్రీశైలం ఎమ్మెల్యే వీళ్ళందరూ జవాబుదారి ఉండాల్సి వస్తుంది. కాబట్టి రైతులని నష్టపరచవద్దు, రైతులను ఇబ్బంది పెట్టవద్దు. రైతులే మనకు అందరికి ఆహారం కల్పిస్తున్నారు కాబట్టి దయచేసి రైతులకి సహకరించండి. నంద్యాల పార్లమెంటు పరిధిలో అనేక మండలాలు మూడు నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉన్న తెలుగంగ ప్రాజెక్టులో రెండో కారుకు పంట నీళ్లు ఇవ్వడని ఏదైతే చెప్పారో కలెక్టర్ గారు, ఇది మరీ శోచనీయంగా ఉంది. ఎందుకంటే అదే కలెక్టర్ గారు మండలాలను సందర్శించి నష్టపరిహారం కూడా తక్కువ నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రెండో కారుకు నీళ్ళు ఇవ్వకపోతే రైతులు చాలా ఇబ్బంది పడతారు. కావున దాని ఏదైతే నీళ్లు ఇవ్వాలని ఎస్సీ గారిని కోరడం జరిగింది. నంద్యాల పరిధిలోని ఆళ్లగడ్డ, శ్రీశైలం, నంద్యాల పరిధిలోని అన్ని ప్రాంతాలకు తెలుగొంగ పరిధిలో వాటర్ ఇచ్చి రెండో పంట వేసుకుంటే రైతులు బాగుపడతారు. లేని పక్షంలో రైతులు ఆర్థికంగా కుంగిపోయి కుషించిపోయి ఆత్మహత్యల వైపు వెళ్ళే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ వైసీపీ ప్రభుత్వం కానీ ఈ వైసీపీ ప్రభుత్వం నిద్ర మేల్కొని నీళ్లు ఏదైతే మనకు పుష్కలంగా ఉన్న తెలుగంగ నీటిని విడిచి రైతులను ఆదుకోవలసిందిగా భారతీయ జనతా పార్టీ నంద్యాల శాఖ తరఫున విన్నవించుకుంటున్నాం. ఎప్పటికప్పుడు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి అక్షరం ఎస్ టీవీ.